नमस्ते नेन पूर्ण वेलकम टू तेलुगु होम गार्डनर वीडियो वच्चेसी गार्डन पूसिन पुव्वुलन्नी ओकसारी मीकु चूपिस्तू ई विधंगा बंचेस आफ् फ्लवर्स रावडानिकी नेनु एं चेसानो ओकसारी मीकु चेप्तानंडी। जनरल गा फ्लवरिंग प्लांट्स अंटे इष्टपड़ने वाळ्ळु उंडरु, गार्डनिंग अंटेने पुव्वुल मोक्कलु एक्कुव पेंचुकुंटू उंटारु। నా కమెంట్స్లో కొంతమంది అడుగుతున్నారండి, మొక్కలు వస్తున్నాయి పడిపోతున్నాయి అలాగే పువ్వులు విచ్చుకోవట్లేదు అని చెప్పేసి. సో ఈ విధంగా బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా వస్తాయి, ఏం చేస్తే ఈ విధంగా నాకు వచ్చాయి అనేది మీకు చెప్తాను. సో ఇక్కడ ఎడీనియమ్స్ చూస్తే ఈరోజు పూసినవండి. ఏ మొక్కకు చూడండి ఇలా బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఈ ఎడీనియం వచ్చేసి ఆల్మోస్ట్ మందారం సైజులో ఉందండి, చూడడానికి సేమ్ రోజ్ ఫ్లవర్లా ఉంది. చిన్న మొక్క ఒక 3-4 ఇంచెస్ ఉంటది ప్లాంట్, ఫ్లవరింగ్ మాత్రం అంత పెద్దగా వచ్చింది. నేను ఏం చేస్తానంటే ప్రతి మొక్కకి సాయిల్ కొంచెం డిగ్ చేసి ఎప్సమ్ సాల్ట్ ఇచ్చాను, అలాగే కొద్దిగా బోన్ మీల్ ఇచ్చాను. మస్టర్డ్ కేక్ వచ్చేసి వాటర్లో సోక్ చేసి పెట్టి ఆ వాటర్ స్ప్రే చేశానండి. ఇంతకుమించి నేను ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఏం చేయలేదు. ఈరోజు ఫ్లవరింగ్ తగ్గలేదు అని ఉండదు, గార్డెన్లో ప్రతిరోజు గుత్తులు గుత్తులు ఫ్లవర్స్ ఉంటాయి. ఏ రోజు వచ్చినా అవి 2 డేస్కి ఒకసారి రాలిపోతూ ఉంటాయి కదా, మళ్ళీ ఫ్రెష్గా వస్తుంటాయి. ఇక్కడ మీకు కనిపించేది గార్డీనియా మొక్క అండి, దీన్ని గోవర్ధనం అంటారు. సో ఈ ఫ్లవర్స్ వచ్చేసి చిన్న సైజు మందారాల్లాగా ఉంటాయి, మల్టీ పెటల్వి, చాలా మంచి స్మెల్ వస్తుంది. మొక్క మొత్తం ఎట్టు చూసినా మొగ్గలు ఫ్లవర్సే ఉన్నాయి, అంత హెల్దీగా ఉంది ప్లాంట్. ఈరోజు మొక్కలన్నిటికీ ఎగ్ ఆయిల్ స్ప్రే చేశాను. యాక్చువల్గా వర్షం వచ్చేసి మనకు సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని కొన్ని డ్రైన్ అవుట్ అయిపోయి ఉంటాయి కదా, సో మళ్ళీ వాటికి కొద్దిగా ఎనర్జీ ఇద్దామని చెప్పేసి ఒక 4 ఎగ్స్, నీమ్ ఆయిల్, నువ్వుల నూనె, అలాగే గ్రౌండ్నట్ ఆయిల్ అన్నీ మిక్స్ చేసి ఒక లిక్విడ్ తయారు చేసి అది 20 లీటర్స్ డ్రమ్లో మిక్స్ చేసి మొక్కలన్నిటికీ ఇచ్చానండి. బట్ నేను మొక్కలకి ఇస్తున్నప్పుడు వీడియో మాత్రం తీయలేకపోయాను, అలాగే ఆ లిక్విడ్ ప్రిపేర్ చేసేది కూడా వీడియో క్లిప్పింగ్ తీయలేదు. బట్ నేను ఒకసారి అయితే మీకు ఫ్లవర్స్ అన్నీ చూపిద్దామని వీడియో తీశాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను మొక్కలకి ఎగ్ ఆయిల్ స్ప్రే చేసినప్పుడు ఎలా స్ప్రే చేశాను, అది ఎలా తయారు చేసుకున్నాను ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి అసలు ఎంత పెద్ద సైజులో ఉన్నాయి గోవర్ధన పువ్వులు, మంచి స్మెల్ వస్తాయండి, చాలా బాగుంటాయి. మల్టీ పెటల్వి ఇనీషియల్గా నేను గార్డెన్ పెట్టినప్పుడు నా దగ్గర ఒక్క మొక్క కూడా లేదు. నేను యూట్యూబ్లో చూసినప్పుడు కొంతమంది దగ్గర ఇంత మంచి ఫ్లవర్స్ ఎడీనియమ్స్ ఎక్కడ దొరుకుతుంటాయి అని అనుకునేదాన్ని. సో ఆన్లైన్లో కొన్ని తెప్పించుకున్నాను, అలాగే కొన్ని నర్సరీస్లో కొన్నాను. సో ఫస్ట్ ఇనీషియల్గా నేను మొక్కలు తెప్పించుకున్నప్పుడు మొగ్గలు వచ్చేసి రాలిపోయేవండి, ఫ్లవరింగ్ నిలిచేది కాదు. తర్వాత ఇది 2nd ఇయర్ 3rd ఇయర్ ఒక 2-3 ఇయర్స్ అయిన తర్వాత చూసారు కదా మీరు ఎడీనియం ప్లాంట్స్కి ఫ్లవరింగ్ ఎంత బాగా వస్తుందో. సో మనకి ఆ మొగ్గ వచ్చినప్పుడు మొగ్గ లోపల చిన్న బగ్స్ అంటే చిన్న చిన్న పురుగులు ఉంటాయండి, ఆ పురుగులు ఉంటే కూడా ఆ మొగ్గలు నిలవు, రాలిపోతాయి. సో మనం ఆ మొగ్గలు ఉన్న ప్లేస్లో గెమాక్సిన్ లాంటిది కొట్టామంటే మొగ్గ నిలబడుతుంది. సరే ఒకసారి చెక్ చేసుకోవాలి, మొగ్గలు వచ్చినప్పుడు అవి రాలిపోతూ ఉంటే అక్కడ ఏమన్నా అందులో చిన్న చిన్న స్మాల్ ఇన్సెక్ట్స్ ఉన్నాయా అనేసి, ఏవైనా ఉంటే కొంచెం గెమాక్సిన్ లాంటిది కొట్టుకున్నామంటే ఆ పురుగులు అనేవి చనిపోతాయి, మొగ్గ నిలబడుతుందండి. నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఈ ఇయర్ అంటే అమర్లీలీస్ ఒకటి, ఈ ఎడీనియమ్స్ విపరీతమైన ఫ్లవర్స్ వచ్చాయండి. ఎడీనియమ్స్ అయితే ఇంకా అసలు కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. ఒక్క ఫ్లవర్ వస్తే చాలు అనుకున్నాను నేను ఇనీషియల్గా గ్రాఫ్టెడ్ మొక్కలు కొన్నప్పుడు, అసలు ఫ్లవర్ కలర్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఆన్లైన్లో తెప్పించుకున్న ప్లాంట్స్ కూడా ఉన్నాయి. గుత్తులు గుత్తులు ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయి, అంత మంచి ఫ్లవరింగ్ వచ్చింది. సో నేను దానికి తగ్గట్టు కేర్ కూడా కొంచెం తీసుకున్నాను, ఎప్సమ్ సాల్ట్, బోన్ మీల్, మస్టర్డ్ కేక్, అలానే దాంతోపాటు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉన్నాను. అందుకని చెప్పి ఇంత మంచి ఫ్లవరింగ్ నేను నా గార్డెన్లో చూడగలుగుతున్నాను. సో మీరు కూడా చాలామంది పువ్వుల మొక్కలు పెట్టుంటారు బట్ ఫ్లవరింగ్ రాకపోతే కొద్దిగా కేర్ తీసుకొని నేను చెప్పినవన్నీ ఇవ్వండి, మీరే చేంజ్ చూస్తారు మీ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో. ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో అయితే నాకు ఒక ఐ ఫీస్ లాగా ఉంది, మీకు కూడా అలాగే అనిపిస్తే కమెంట్స్లో మెన్షన్ చేయండి. అలానే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.